చంద్రయాన్ 3 ప్రయోగాన్ని జూలైలో చేపడతామని ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. లాంచ్ వెహికల్ మార్క్ 3 ద్వారా ఈ ప్రయోగాన్ని చేపట్టనున్నట్లు వెల్లడించారు. గతంతో పోలిస్తే చంద్రయాన్ 3లో అనేక మార్పులు చేసినట్లు చెప్పారు. చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలుమోపడమే లక్ష్యంగా ఇస్రో ఈ ప్రయోగం చేపడుతోంది. జాబిలి ఉపరితలాన్ని తాకే కాళ్ల వంటి భాగాలను బలంగా రూపొందించినట్లు సోమనాథ్ గతంలో తెలిపారు. ఒకవేళ ఏదైనా వ్యవస్థ విఫలమైనా దాని బాధ్యతను మరొకటి తీసుకునేలా తీర్చిదిద్దినట్లు చెప్పారు. చంద్రయాన్ 2 కోసం ప్రయోగించిన ఆర్బిటర్ను పునర్వినియోగించే లక్ష్యంతో చంద్రయాన్ 3లో కేవలం ల్యాండర్ రోవర్ను మాత్రమే ప్రయోగించాలని ఇస్రో నిర్ణయించింది. కాగా 2019లో ఇస్రో చేపట్టిన చంద్రయాన్ 2 ప్రయోగం పాక్షికంగా విఫలమైంది. Learn from the past, do what is possible with your capacity at this moment. Failures may happen. Even now this could have failed, no? A rocket launch is like that, that there are thousands of reasons that it can fail. We have to do what is needed to be done so that we don't regret later, that's all. Every time we implement various committees, recommendations happen, we do implement. But things can go wrong. It is like that. This business is that possibility of a failure is always there.